గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపి అండ్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. హలో యోస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను మీకు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ని పరిచయం చేయబోతున్నాను, తనే శిరీష గారు. మరి శిరీష గారిని కలుసుకోవడం కోసం ప్రస్తుతం నేను వచ్చేసాను శ్రీకాకుళం జిల్లా నరసనపేట మండలం గోపాలపెంట అనేటటువంటి ఒక చిన్న విలేజ్ కి. శిరీష గారు బీటెక్ బిఎల్ ఎంఎల్ చదువుకున్నారు, అంతేకాదు 1 ఇయర్ పాటు లాని కూడా ప్రాక్టీస్ చేశాను అంటున్నారు. అయితే ఒక సక్సెస్ఫుల్ లాయర్గా కెరియర్ని స్టార్ట్ చేయాలి అనుకున్న తనకి కోవిడ్ అనేటటువంటిది తన లైఫ్నే చేంజ్ చేసేసిందని చెప్తున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా వరకు అందరి లైఫ్లో కూడా అనుకోని మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ఈమె లైఫ్లో కూడా అదే విధమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి అంటున్నారు. అయితే జాబ్ చేయాల్సిన ఈమె ఒకవైపు ఇంటి బాధ్యతలను కూడా మోయాల్సి వచ్చింది. దాంతో హస్బెండ్ స్వతహాగా జాబ్ కాబట్టి ఈమె కూడా జాబ్కి వెళ్ళిపోతే ఇంకా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించారు. అంతే, జాబ్ కంటే బెటర్ ఇంకా ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ ఇంటికే పరిమితం అవ్వకుండా ఏదైనా బిజినెస్ చేసుకుందామని వాళ్ళ హస్బెండ్ ఐడియా ఇచ్చారంట. మరి ఆ ఐడియా నుంచి వచ్చిందే డైరీ ఫామ్ బిజినెస్. ప్రస్తుతం ఈమె ఈ డైరీ ఫామ్ బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను అంటున్నారు. మరి ఈ డైరీ ఫామ్ బిజినెస్కి సంబంధించినటువంటి అనేక విషయాలు, అదేవిధంగా చాలామంది యువత ఉద్యోగాలు లేక ఇంటికే పరిమితం అవుతున్నారు, అలాంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి బిజినెస్లు చేయొచ్చు, మరి ఇలాంటివన్నీ కూడా శిరీష గారితో మాట్లాడేద్దాం. వచ్చేయండి. నమస్తే శిరీష గారు. అసలు మీ ఫామ్ చూడడానికి చాలా బాగుంది, చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో మీ డైరీ ఫామ్, నిజంగా చాలా బాగుంది. శిరీష గారు, మీరు బీటెక్ చదివారు, బిఎల్ చేశారు, అలాగే ఎంఎల్ చేశారు, 1 ఇయర్ లా కూడా ప్రాక్టీస్ చేసామని చెప్తున్నారు కదా, సడన్ గా ఎందుకు బిజినెస్ వైపు వచ్చారు? మా ఇంట్లో పిల్లలు, మా హస్బెండ్ కూడా జాబ్ కాబట్టి, సో ఇద్దరం ఫ్యామిలీని చూసుకోవడం కష్టమని బిజినెస్ అయితే ప్లాన్ చేసుకుంటే రెండు చూసుకుంటారు, పిల్లలు బిజినెస్ రెండు చూసుకునేటట్టు ఉంటుంది. నేను ఇంత చదువుకొని ఇంత ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం అని అనుకున్నాను. ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం అన్న మీరు డైరీ ఫామ్ ని చూస్ చేసుకోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయండి? ఉందండి. కోవిడ్ లో అందరూ మంచి హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్ అవి తీసుకుందాం అనుకునేటప్పుడు మనకి డైరీ ఫార్మింగ్ అనేసరికి డైలీ మన హౌస్ హోల్డ్స్ లో డైరీ మిల్క్ కంపల్సరీ కన్స్యూమ్ చేస్తాం, ఎస్పెషల్లీ పిల్లలు. సో దానికోసం అని మేము డైరీ ఫార్మింగ్ అయితే మనకి డైరీ ఇన్కమ్ రొటీన్ అవుతుంది, సో మనకి లాస్ లేని బిజినెస్, అందుకని పెట్టుకోవచ్చు అని అనుకుంటాం. ఓకే, సో బిజినెస్ విషయానికి వస్తే మీరు ఈ డైరీ ఫార్మ్ ని అసలు ఎంత అమౌంట్ తో స్టార్ట్ చేశారు? మేము ఒక 50 లాక్స్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి, బట్ ఇదొక అయిపోయింది. 2 క్రోర్స్ ల్యాండ్ బిజినెస్, మొత్తం కన్స్ట్రక్షన్ అన్ని కలిపి ఒక 2 క్రోర్స్ అయింది. 2 క్రోర్స్ పెట్టారు. సో ప్రస్తుతానికి మీ ఫామ్ లో ఎన్ని ఆవులు ఉన్నాయండి? మాకు 31 కౌస్ ఉన్నాయండి, 15 కాఫ్స్ ఉన్నాయి. ఓకే, రెండు కలిపి ఒక 80 చేస్తున్నాం. ఒక 80, ఒక 45-50 ఉంటాయి. ఓకే, సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసే ఐడియా ఏమైనా ఉందా? ఉందండి. ఇది ఈ షెడ్ కెపాసిటీ 80-100 కౌస్. ఓకే, సో 100 కౌస్ చేసుకుంటే ఇంకా ప్రాఫిటబుల్ గా రన్ చేస్తాం. 30 కౌస్ అయినా అదే మనకి అవుతుంది బిజినెస్. 100 కౌస్ అయితే కొంచెం లార్జ్ స్కేల్ లో చేస్తే ఒక బ్రాండ్, ఒక మీరే ఓన్ గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసి, మీరు ఆల్రెడీ మేము ఒక ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, స్వచ్ మిల్క్ అని ఆల్రెడీ శ్రీకాకుళం నర్సన్పేట మా మిల్క్ బయటకి వెళ్తుందండి. సో ఓకే, ఎవరైనా సరే అంటే మీరు పర్ డేకి ఇన్ని ఆవుల్ని, ఇంత డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు, ఇన్ని ఆవులు ఇక్కడ ఉంటున్నాయి కాబట్టి పర్ డేకి ఆవులు అన్నింటికి ఖర్చు ఎంత అవుతుంది? మాకు ఒక 2 లాక్స్ అవుతుందండి రోజుకి. 2 లక్షలు రోజు, 1 మంత్కి 2 లాక్స్ అవుతుంది. 1 మంత్కి 2 లాక్స్ అవుతుంది. ఓకే, సో 1 మంత్కి 2 లాక్స్ అయితే మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఒక 40-50 థౌసండ్ అలా మిగులుతుందండి. ఓకే, ఒక 30 కౌస్ కాబట్టి ఒక 100 అయితే ఒక మనకి ఈజీగా 1 లాక్ మిగులుతుంది. అంటే అన్ని ఖర్చులు పోగా మీకు ఒక 50,000 అట్లా మిగులుతుంది. ఓకే, సో హ్యాపీగా మనం ఎక్కడికి వెళ్ళకుండా మన పని మనం చేసుకుంటూ చక్కగా చూసుకోవచ్చు అండి. సో మీరు అంటే మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుందండి? మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఆయన సపోర్ట్ చేయందే నేను ఇలా రన్ చేయడం అనేది చాలా కష్టం. పిల్లల్ని ఇది మేనేజ్ చేసుకుంటూ ఆయన కూడా సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇలా ఫైనాన్షియల్గా కూడా ఆయన జాబ్ చేయడం వల్ల ఇది కొంచెం ప్రాఫిట్ లాస్లో కొంచెం నడిచినా మాకు అది అక్కడికి ఆయన కొంచెం సపోర్ట్ చేస్తున్నారు, నా బిజినెస్ బాగా రన్ అవుతుంది. ఓకే, సో చాలా వరకు డైరీ ఫామ్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు చాలా ఆలోచిస్తారు, అంటే
చాలా జాగ్రత్తగా ఉండాలి ఆవులతో. మన ఇంట్లో మనుషుల్ని ఎలా చూసుకుంటామో వీటిని కూడా అలాగే రక్షించుకోవాలి అంటారు. అసలు మీరేమంటారు? అది నిజమేనండి. మనకి డైలీ ఎప్పుడు ఇప్పుడు కోవిడ్ ఎలా వచ్చిందో అలా ఏ ఎప్పటికప్పుడు మనకి ఎలా వైరస్ వస్తుందో ఇప్పుడు ఆవులకు కూడా అలాగే వైరస్ వస్తుందండి. FMD అని, లంపి అని, ఇవన్నీ మనం ఈ మధ్యన చాలా ఫేస్ అయ్యాం. సో అది మేము చాలా ఫేస్ అయ్యాం. కాకపోతే ఏంటంటే డైలీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల, మన లేబర్ మంచి ఎఫిషియెంట్ లేబర్ని పెట్టుకోవడం వల్ల మనకు అది ప్రాబ్లం లేదండి. కానీ చాలా కేర్గా చూసుకోవాలండి. ఇంకా మనం పిల్లల్ని ఎలా చూసుకుంటున్నామో ఆవులని కూడా అలాగే చూసుకోవాలి. శిరీష గారు, ఈ ఆవులన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము ప్రస్తుతం లోకల్ ఆవులు తీసుకున్నామంటే ఒక వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం నుంచి లోకల్ ఒక్కొక్క రైతు దగ్గర మనం మేము గ్రాబ్ చేసుకుంటూ అలా తీసుకున్నాము. బట్ మేము ఇప్పుడు 100 కెపాసిటీకి వెళ్ళేటప్పుడు మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, పుంగనూరు ఇవన్నీ 4-5 డిస్ట్రిక్ట్స్ ఇలా స్టేట్స్ నుంచి మేము నెక్స్ట్ తీసుకొద్దాం అనుకుంటున్నాము. ఓకే. సో శిరీష గారు, మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా నేను విన్నాను. బేసికల్లీ డైరీ ఫామ్ ఉంది అంటే ఈ పాలను తీసుకెళ్ళి మనకి వేరే డైరీ ఫామ్స్లో ఇచ్చేస్తూ ఉంటాము. కానీ మీరు మాత్రం చుట్టుపక్కల ఉండేటటువంటి విలేజెస్కి మాత్రమే సరఫరా చేస్తారని విన్నాం. అది కూడా ఈ ఆవులకి ఎలాంటి ఇంజెక్షన్స్ వేయకుండా చాలా సహజ పద్ధతిలో వచ్చే పాలని అలాగే అమ్ముతారని చాలా వరకు అందరూ చెప్తున్నారు. సో ఎందుకు అసలు మీరు ఇంత నేచురల్గా ఉంటారు? నేచురల్గా అంటే కోవిడ్ మనం ప్యాకెట్లో మిల్క్ చూస్తున్నాం కదండి. ఇప్పుడు మనం డైలీ ఇచ్చే మిల్క్, నేచురల్గా తీసే మిల్క్ ఏమవుతుందంటే మనం ఇప్పుడు మేము తీసిన 1 అవర్కే ప్యాక్ చేసేస్తాం, ఇంకో 1 అవర్కి మేము సప్లై చేసేస్తాం అవుట్డోర్కి. అదే మనం ఇప్పుడు మిల్క్ మనం విశాఖ డైరీ, హెరిటేజ్, ఇలా చాలా సొసైటీస్ ఉంటాయి కదండి, వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు ఏం చేస్తారు, 2-3 డేస్ తర్వాత అది మనకి ఇంటికి వస్తుంది ఆ మిల్క్. కానీ ఆ నేచురల్ మిల్క్ వలన ఏంటంటే మనకు ఒక్కొక్కసారి పాలు పలుచగా ఉంటాయి అంటారు, చిక్కగా ఉంటాయి అంటారు. అలా ఒక్కొక్కసారి బ్యాలెన్స్డ్గా వెళ్ళమండి. బట్ ఆ మిల్క్ ఎలా ఉంటుంది అని అంటే ఒకే ఫ్యాట్, ఒకే SNF అన్ని ఒకేలా మెయింటైన్ చేస్తారు. సో అది మనం అక్కడే అర్థం చేసుకోవాలి. ఒకేలా మెయింటైన్ చేస్తున్నారు అంటే దాంట్లో మనకి ఒక ఏదో సమ్ ఉంటుంది, ఏదో కెమికల్ ఫార్ములా ఉంటుంది, కెమికల్ కలపకుండా అది అలా స్టోర్ ఎలా ఉంటుంది అది. సో అది మనకి మంచిది కాదు. అంటే మంచిదే కానీ నేచురల్ మిల్క్ ఇచ్చే తాగే హెల్త్ వేరు, సో మాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే ఆ నేచురల్ మిల్క్ ఇద్దాము, ఇస్తే మనకి బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది అని ఆలోచనతో మేము తీసిన వెంటనే 1 అవర్లోనే, విదిన్ 1 అవర్ ప్యాకింగ్ చేసి 8:00 మార్నింగ్ 8:00 ఈవినింగ్ 6:00 బయట అవుట్డోర్కి వెళ్ళిపోతుంది. సో అంటే మీరు ఈ బిజినెస్ లో ప్రాఫిట్ తో పాటు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు. మనం చేసే బిజినెస్ అనేది మనకి ప్రజలకి ఏది హాని జరగకూడదు, మన వలన ఎవరికి లాస్ రాకూడదు. మనం చేసే బిజినెస్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, 10 మంది మన నుంచి నేర్చుకోవాలి. ఒక సాటిస్ఫైడ్ బిజినెస్ చేస్తున్నారు, హెల్దీ బిజినెస్ చేస్తున్నారు అన్నది నేర్చుకోవాలి. సో చాలా వరకు యువత బాగా చదువుకున్నా సరే ఉద్యోగాలు లేక చాలా సఫర్ అవుతుంటారు. ఫ్యామిలీని ఎలా పోషించాలి, ఎలా వాళ్ళని కాపాడుకోవాలి, లేదా మనం ఎలా సంపాదించాలి అని. సో అలాంటి యువత అందరికీ కూడా మీరు ఏం చెప్తారు అంటే ఈ ఒక్క బిజినెస్ అనే కాదు, బేసికలీ ఓన్లీ జాబ్స్ ఒకటే ఆప్షనా, లేదా మనం బిజినెస్ లో కూడా రాణించవచ్చు అంటారు? అవునండి, రాణించవచ్చండి. ఇప్పుడు డైరీ ఫార్మింగ్ అనగానే చాలామంది చాలా చిన్నతనంగా భావిస్తారు, అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు హెరిటేజ్, విశాఖ డైరీ వాళ్ళందరూ అంత పెద్ద అయ్యారు అంటే ఇప్పుడు నార్మల్ స్మాల్ స్కేల్లోనే సంపాదించి స్టార్ట్ చేసిన వాళ్ళే. కానీ ఇప్పుడు చాలామందికి జాబ్స్ లేవు, వాళ్ళు ఏం చేయాలి, ఒక 10 cows అలా తెచ్చుకోవాలి. దాన్ని ఇంటిగ్రేటెడ్ చేసుకోవచ్చు, దాంతో సమ్ ఇంటిగ్రేటెడ్గా హెన్స్ పెంచవచ్చు, గోట్ పెంచవచ్చు, వెజిటబుల్స్ పండించుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి హౌస్ హోల్డ్కి డైలీ నీడ్స్కి సరిపడవన్నీ మనం ఒక ఫామ్లో మనం చేసుకోవచ్చు. అది ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ జాబ్కి వెళ్ళినా ఇప్పుడు వైఫ్స్ ఉంటారు కదండి, ఉమెన్ బ్యాలెన్స్డ్గా ఫ్యామిలీని దీన్ని నడుపుకునే వాళ్ళు ఇలాంటి బిజినెస్ ఎంచుకొని ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తాయండి. అదేంటంటే మనం స్టార్ట్ చేసినట్టు ఉంచకుండా 2-3 ఇయర్స్కి మనం ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు. అంటే స్టార్టింగ్ లో మెల్లగా ఉన్నా సరే తర్వాత ఒప్పుకు ఉండాలి. యాక్చువల్లీ బిజినెస్ లో మనం చెప్పుకోవాలి అంటే ఉండాలి. సో ఓకే, సో ఫైనల్ గా ఈ బిజినెస్ కి వచ్చేసరికి మీరు ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ కదా, సో మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా ఏంటి నువ్వేంటి ఆవులు చూసుకోవడం ఏంటి డైరీ ఫామ్ పెట్టడం ఏంటి అని ఎవరైనా అన్నారండి? అన్నారండి, చాలా మంది అన్నారండి. ఎందుకంటే మా అందరూ ఇంత బీటెక్ చేసావు, MBL చేసావు, మ్యాజిస్ట్రేట్ పోస్టులకు వెళ్ళొచ్చు కదా ఇలా అని చాలా మంది అన్నారు.
బట్ ఏంటంటే ఒక బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ మనకి సాటిస్ఫైడ్గా ఉండాలి. సో అందుకే మా హస్బెండ్ ఏమన్నారు అంటే నువ్వు ఇది చెయ్యి, చేసింది లార్జ్ స్కేల్లో చెయ్యి అన్నారు. సో లార్జ్ స్కేల్లో చేయడానికి చేసేటప్పుడు ఇంక ఇప్పుడు కూడా చాలామంది అంటున్నారు ఇలా ఒక అమ్మాయివి నువ్వు ఇంత చిన్న వయసులో మీ హస్బెండ్ సపోర్ట్ ఇంతలా రన్ చేస్తున్నావు, మేమే నార్మల్ రైతులు కూడా ఇప్పుడు ఎవరు ఊళ్ళు పెంచడానికి ఇష్టపడట్లేదు. సో అంత కష్టంది నువ్వు ఎలా చేస్తున్నావు అని అంటే అది మనకి ఏది చేసినా బిజినెస్ అనేది కాదండి, ఏది చేసినా దానిలో మనం ఇన్వాల్వ్ అయి చేయాలి. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా అండి ఓన్గా అంటే ఇంత చదువుకున్నాను ఒక మీరు అన్నట్టు ఒక మెజిస్ట్రేట్ పోస్ట్లో ఉండాల్సిందాన్ని, సో ఇలా బిజినెస్ వచ్చానని ఎప్పుడైనా బాధపడ్డాను? బాధపడ్డానండి, ఎందుకంటే ఒక 1 ఇయర్ ఏమైందంటే మాకు బాగా అంటే స్వతహాగా మనం ఎప్పుడు ఈ పని చేసేవాళ్ళం కదా, 1 ఇయర్కి కొంచెం మాకు కష్టంగా అనిపించింది. డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల వింటర్ రైనీ సమ్మర్ ఇవన్నీ చూసేటప్పటికి ప్రతి సీజన్లో ఆవులు ఒక్కొక్క డిసీజ్తో బాధపడేవి. ఓకే, సో అప్పుడు నాకు అనిపించేది మనం చేసే బిజినెస్ కాదు కదా ఇది, అంటే మనం ఎప్పుడు చేయలేదు కదా, సో ఇది నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో అనిపించింది. అంటే మనకి చూడడం రావక అలా అయిపోతున్నాయేమో అనిపించింది. కానీ అప్పుడు మేము ఆలోచించామంటే లేదు, ఇప్పుడు ఒక లేబర్ని కూడా మంచి ఎడ్యుకేటెడ్ అంటే వాళ్ళు అన్ని మెడిసిన్స్ అన్ని తెలిసిన వాళ్ళని తెచ్చుకోవాలి అని చెప్పి అప్పుడు మేము బీహార్ వర్కర్స్లో బాగా మంచి మెడికల్గా వైపు అన్ని తెలిసే వాళ్ళని తీసుకొచ్చి సీనియర్స్ని తీసుకొచ్చి పెట్టామండి. సో అప్పటి నుంచి మాకేంటంటే వాళ్ళే అన్ని ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. సో మాకు అప్పటి నుంచి డిసీజెస్ తగ్గాయి. మేము ఇంకా అప్పుడు 10 కౌస్తో స్టార్ట్ చేసాం, బట్ ఇప్పుడు 30-40 కౌస్ అయ్యేసరికి మాకు ఒక హోప్ వచ్చిందనమాట. సో దీనిలో కూడా ప్రాఫిట్స్ వస్తాయి, ఇది కూడా మన లార్జ్ స్కేల్లో చేయొచ్చు అనే ఒక ఆలోచనతో మరి ఇంకప్పుడు బిజినెస్ని జాబ్ని రెండు మేనేజ్ చేయడం కష్టం కాబట్టి బిజినెసే బెస్ట్ అండి. ఇప్పుడు 1 డే నేను వెళ్ళినా ఇంట్లో ఉన్నా, 1 డే ఇక్కడ చూసుకున్నా నాకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మీరు ఇంకొక 4 ఉపాధిని కూడా కలిపి నాకు ఇప్పుడు ఒక 11 మెంబర్స్ ఉన్నారండి. 11 మెంబర్స్ మేము సాలరీస్ ఇస్తున్నాం అన్ని సెక్టార్స్. ఇప్పుడు గ్రాస్ కటింగ్ కానీ 4 మెంబర్స్, పాలు తీయడానికి 3 మెంబర్స్, డైలీ అలా మిషన్స్ అవి యూజ్ చేస్తారా లేదా చేతితోనే తీస్తారా? చేతితోనే తీస్తామండి. మెషిన్స్ అంటే ఇప్పుడు కొన్ని సార్లు మాకు ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆ టీట్స్ కొంచెం ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మనం ఇలా దాన్ని ఇలా చేసేటప్పుడు స్క్వీజ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, సో అప్పుడు మెషిన్ పెడతాం. అలాంటప్పుడు కొన్ని టైంలో మెషిన్స్ యూజ్ చేస్తామండి. మోస్ట్లీ చేతితోనే. సో నేచురల్ వే అంటే నేను చేతితోనే కాబట్టి సో ఆ మసాజ్ చేసేటట్టు ఉంటది, ఆ మిల్క్ వచ్చినప్పుడు ఆవులకు కూడా ఎక్కువ ఇబ్బంది ఉండదు. సో బీహార్ వర్కర్స్ అనే వాళ్ళు చాలా బాధ ఇస్తారండి. వాళ్ళు డైరీ ఫార్మ్స్ అంటే బీహార్ వర్కర్స్ పెట్టుకోవాల్సిందే. సో ప్రెసెంట్ ఉండే యువతకి మీరు ఇచ్చే సందేశం? నేను ఇచ్చేది అంటే ఇప్పుడు ఎవరు జాబ్ ఇప్పుడు నేను ఎస్పెషల్లీ నేను ఉమెన్ ఎందుకు ఎంకరేజ్ చేస్తాను అంటే వాళ్ళు అలా ఇంట్లోనే ఓ జాబ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే బయటకు వెళ్ళి చేస్తారు, వాళ్ళు ఇంట్లోనే ఉండిపోవడం అన్నది కరెక్ట్ కాదు, వాళ్ళు ఏదో బిజినెస్ చేయాలి. నేను అలా ఆలోచించి మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేసి ఫ్యామిలీ సపోర్ చేసి ఇలా చేసి వచ్చేదే. ఇప్పుడు నేను ఒక ఉమెన్గా నేను ఒక డైరీ ఫార్మ్ రన్ చేస్తానంటే అందరికీ అదే సాధ్యం అనే కాంది ఏది ఉండదు. సో అందరూ ఈ బిజినెస్ చేయొచ్చు. నాకంటే జాబ్ అన్నది టైమింగ్స్ ఉంటాయి కాబట్టి మన ఫ్యామిలీని బిజినెస్ని మెయింటైన్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చేసుకోవచ్చు, కానీ జాబ్ ఇది బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సో బిజినెస్ అని కొంచెం సపోర్ట్ చేస్తే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే బిజినెస్సే బాగుంటుంది ఉమెన్కి అన్నది నేను చెప్తానండి. ప్రతి స్త్రీ విజయం వెనక కూడా ఒక పురుషుడు ఉంటారంటారు కదా, అలాగే మరి శిరీష గారు విజయం వెనక ఎవరు ఉన్నారు అంటే మా హస్బెండ్ ఉన్నారు అని చెప్తున్నారు ఆమె. సో మరి వాళ్ళ హస్బెండ్ ప్రణవ్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడుద్దాం. సార్ నమస్తే. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్, ఎందుకంటే ఈ రోజుల్లో వైఫ్స్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. సో అందులో మీరు కూడా ఒకరు అవ్వడం నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఎ ఉమెన్ అనమాట. సో ఫైనల్గా మీ వైఫ్ ఇంత చదువుకున్నారు కదా, సో డైరీ ఫామ్ బిజినెస్ చేస్తాను అన్నప్పుడు మీకేమనిపించింది? నాకైతే తను చేయగలదు అని అనిపించింది అండి. తను యాక్చువల్గా తనకి చూపించిన ఇంట్రెస్ట్ అయితే చూసి ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే మళ్ళా అంటే ఒక మంచి చేద్దామనే ఆలోచనతో వస్తుంది కాబట్టి తను తనకి వీలైనంత వరకు మనం సపోర్ట్ ఇద్దామనే ఆలోచనతోనే ఉన్నామండి. సో తను ఖచ్చితంగా చేయగలను అని అనుకొని తను కూడా మార్నింగ్ ఇలా పిల్లల్ని పంపించిన వెంటనే ఇంక స్టార్ట్ అవుతుంది అండి ఇక్కడికి. ఈవినింగ్ తను వచ్చినంత వరకు ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉండి చాలా కష్టపడి చేస్తుందండి తను. తనకి అంత ఇంట్రెస్ట్ ఉండి ఆవులకి ఏమవుతుంది అని అంటే ఇంకా ఇంటి దగ్గర తనకి నిద్ర ఉండదు, ఆవుకు బాగాలేదు అని అనగానే తనకి ఏం చేయాలి ఎలా చేయాలి, తన ఫ్రెండ్స్కి తన ఓ డాక్టర్స్ ఉన్న వాళ్ళందరినీ అడుగుతుంటుంది ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచనతోనే ఉంటుంది కాబట్టి.
తను ఇప్పుడు పాలు దగ్గరికి వచ్చేసరికి మనం చాలా డైరీ ఫార్మ్స్ లో చూసుకున్నాం అంటే ఓన్లీ పాలు పర్పస్ మీద పెంచుతారండి, అంటే ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఇవన్నీ చేసి తిన్ దగ్గరికి వస్తే అది లీటర్ ఇవ్వనివ్వండి, హాఫ్ లీటర్ ఇవ్వనివ్వండి అనవసరం. దానికి ఎలా అంటే మన సహజ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అదే దీంట్లో చూసుకొని తను అదే దీని అంటే జనాల కోసం కూడా చూస్తూ అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా ఇంపార్టెంట్, బిజినెస్ తో పాటు హెల్త్ కూడా ఇంపార్టెంట్ అనే ఆలోచనతోనే తను ఇది స్టార్ట్ చేస్తానని అన్నది. సో అది కూడా నాకు నచ్చింది, ఇది బాగుంది కదా మంచి సర్వీస్ చేద్దాం అనుకునేటప్పుడు మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మ్యాక్సిమం మా ఎఫర్ట్స్ పెట్టి ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళ సిస్టర్ వీళ్ళు ఉన్నారు వాళ్ళు సజెషన్స్ మాత్రం బాగా తీసుకున్నాం అండి, వాళ్ళ సజెషన్స్తోనే ఇంక మేము స్టార్ట్ చేసాం. సో అందులోనే తిన్ను ఖచ్చితంగా చేయగలదని ఒక నమ్మకం అండి, బిజినెస్ పరంగా సక్సెస్ అవుతుంది, అట్ ది సేమ్ టైం జనాలకి ఇబ్బంది లేని బిజినెస్ మనం చేస్తున్నామని మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును, చాలా వరకు బిజినెస్ లో కల్తీ ఎక్కువ ఉంటుంది ఈ మధ్య కాలం, మీరు అన్నట్టు డైరీ ఫార్మ్స్ దగ్గర నుంచి తీసుకున్న అదే పరిస్థితి, బట్ ఇక్కడ అది లేదు. ఐ హోప్ నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది వింటూ ఉంటే. ఇప్పుడు ఒకవేళ ఆ రోజు ఏమైనా తగ్గాయనన్నా కూడా కస్టమర్స్ కి మేము చెప్పుకుంటున్నాం ఇలా పాలు లేవు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం, సో ఈవినింగ్ ఏమన్నట్టు ఇస్తాము ఇలా చెప్పినా కూడా కస్టమర్స్ వినే పరిస్థితిలో ఉన్నారు. అంతేగాని దానికోసం అయితే ఇంజెక్షన్స్ అసలు ఎట్టి పరిస్థితుల్లో మేము అనుకోలేదండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, శిరీష గారిని ఎలాంటి లోన్ తీసుకోకుండా తమకు ఉన్న దాంతోనే బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా అయితే రన్ అవుతున్నారు. అంతేకాదు ఈ బిజినెస్ లో కావాలంటే గవర్నమెంట్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందని శిరీష గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చాలా మందికి జాబ్ చేయాలి అని ఉంటుంది, సో అలాంటి అవకాశం లేకుండా ఫ్యామిలీని చూసుకోవాలి, టైం సెట్ కావట్లేదు అన్న వాళ్ళు కాస్త వినూత్నంగా ఆలోచించి ఇలాంటి బిజినెస్లు చాలా ఉన్నాయి, సో ఈ రంగాల్లో కూడా రాణించి వచ్చు అని చెప్పి శిరీష గారు లాంటి వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో హ్యాపీ ఆమె అన్ని ఖర్చులు పోగా ఆమెకి నెలకి 100,000 రూపాయలు మిగులుతుందని చెప్తున్నారు. మరి మీరు ఎవరైనా సరే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే డెఫినెట్లీ ఈ బిజినెస్ కోసం అన్ని తెలుసుకుని దాని తర్వాత స్టార్ట్ చేయాలి. సో ఏ బిజినెస్ లో అయినా ప్రాఫిట్స్ లాస్ రెండు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా మనం పర్ఫెక్షన్ తో జాగ్రత్తగా చేసుకుంటే లాభాలు అనేవి తప్పనిసరిగా వస్తాయని అయితే చెప్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి డైరీ ఫార్మ్స్ అంటే ప్రతి ఇంట్లో కూడా మనకి మిల్క్ అనేది చాలా అవసరం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేంత వరకు కూడా మనం ఏదో ఒక సందర్భంలో పాలు, కాఫీ లేదా ఇలా ఏదో ఒక రూపంలో మిల్క్ని అయితే తీసుకుంటాం కాబట్టి, సో స్వచ్ఛమైన మిల్క్ దొరకట్లేదు కాబట్టి, సో ఇంత స్వచ్ఛమైన మనసుతో ఇలాంటి బిజినెస్ చేస్తే అటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడే వాళ్ళం అవుతాము. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ అసంత సౌమ్య, శ్రీకాకుళం, సుమంటి.